నాలుగు అంశాలు ఉన్నాయి ఈరోజు ఇన్షాల్లా. మొదటి అంశం అన్ని అంశాలు జకాతుల్ ఫిత్రకు సంబంధించిన విషయాలే. మొదటి విషయం ఫిత్రాదానం చేయడం విధి. ఫిత్రాదానం ఉపవాస స్థితిలో జరిగిపోయిన పాపాల ప్రక్షాళన కొరకు ఉద్దేశించబడినది. ఈద్ నమాజ్కు ముందే ఫిత్రాదానం చేయాలి, లేకపోతే అది సాధారణ దానంగా పరిగణించబడుతుంది. జకాతు దానం పుచ్చుకోవడానికి అర్హులైన వారే ఫిత్రాదానం తీసుకోవడానికి అర్హులు. హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసిని అతని వల్ల జరిగిన వ్యర్థమైన అశ్లీలమైన మాటల వల్ల జరిగే పాప ప్రక్షాళన చేయటం కోసం, నిరుపేదల భోజన ఏర్పాటు కోసం ఫిత్రాదానాన్ని విధిగా చేశారు. ఎవరైతే దాన్ని పండుగ నమాజ్ కంటే ముందుగా నెరవేరుస్తారో వారి ఫిత్రాదానం ఆమోదించబడుతుంది. మరెవరైతే నమాజ్ తర్వాత ఫిత్రాదానం చెల్లిస్తారో వారి దానం సాధారణ దానంగా పరిగణించబడుతుంది. ఇబ్నే మాజా హదీసు నంబర్ 1827. షేక్ ఆడియో మాట వినిస్తుందా? వినపడుతుంది షేక్. కొంచెం అరబీ హదీస్ చూపించండి ఒకసారి. ఈ హదీస్ లో మనకు ఈ హదీస్ లో మనకు కొన్ని విషయాలు బోధపడుతున్నాయి, శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను. మధ్యలో కొంచెం ఈ ఆలస్యం, ఈ డిస్టర్బెన్స్ జరిగినందుకు క్షమించాలి. ఈ రోజు నా ల్యాప్టాప్ నాకు సహకరించడం లేదు, అల్లా యొక్క పరీక్ష ఇది. ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇందులో రమదాన్ చివరిలో మనం ఏదైతే ఫిత్రా దానం చెల్లిస్తామో దాని గురించి తెలియపరుస్తున్నాడు. అయితే ఈ ఫిత్రాదానం ఏదైతే ఉందో దీని గురించి మనం తెలుసుకోవాల్సిన ఈ హదీసు ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. మొదటి విషయం, ఫరద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఫిత్రా దానాను ఫర్ద్ గావించారు, విధి గావించారు. అయితే ఇది విధి అన్నటువంటి నమ్మకం మనం సంపూర్ణంగా కలిగి ఉండాలి. మరో విషయం ఇందులో మనకు బోధపడుతున్నది, ఈ జకాతుల్ ఫిత్ర్ యొక్క లాభం ఏంటి? ఈ జకాతుల్ ఫిత్ర్ యొక్క లాభం ఏమిటంటే, ఈ జకాతుల్ ఫిత్ర్ యొక్క లాభం ఏమిటంటే, తుహురతుం లిస్సాయిమి మినల్ లగ్వి వర్రఫత్. రెండు రకాల లాభాలు ఇరువైపుల, ఒక లాభం ఉపవాసం ఉన్న వారికి, మరో లాభం సమాజంలో మన ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేదవారికి. ఉపవాసం ఉన్న వారికి ఏంటి లాభం? ఉపవాస స్థితిలో వారి నుండి ఏవైతే చిన్నపాటి పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయో వాటికి ఇది పరిహారంగా, మరియు ఆ దాని యొక్క పాపం తుడుచుకుపోవడానికి క్షమించబడటానికి కారణమవుతుంది. మరియు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేదవారు పండుగ రోజున ప్రత్యేకంగా ఒకరి ముందు చెయ్యి చాపకుండా, ఒకరిని అడగకుండా వారు కూడా ముస్లింలందరితో పండుగ సంతోషంలో పాల్గొనడానికి. ఇందులో మనకు బోధపడుతున్న మరో విషయం ఏమిటంటే, ఈ సదకత్తుల్ ఫిత్ర్ అనేది పండుగ నమాజ్ కంటే ముందే మనం ఇచ్చేసేయాలి, అప్పుడే అది ఫిత్రా దానంగా అల్లాహ్ వద్ద అంగీకరించబడుతుంది. ఒకవేళ గన మనం నమాజ్ కంటే ముందు ఇవ్వలేదు అంటే అది ఒక సామాన్య సదక,
ఒక సామాన్య దానంగా పరిగణించబడుతుంది. అందుకొరకు దీన్ని మనం ఎప్పుడు చెల్లించాలి? నమాజ్ కంటే ముందు ముందు తప్పకుండా ఇచ్చేసేయాలి. ఇక ఇక్కడ నమాజ్ కంటే ముందు అని అంటే పండుగకు వెళ్లే ముందే అని కాదు. హదీస్ తర్వాత ఇదే చాప్టర్ లో వస్తుంది. కనీసం ఒక్కరోజు లేదా రెండు రోజుల ముందు కూడా మనం చెల్లించవచ్చు. అలాగే వేరే కొన్ని హదీసుల ఆధారాలతో ధర్మ పండితులు చెబుతున్నది ఏమిటంటే, ఫిత్రా దానం యొక్క సమయం ఏదైతే వాజిబ్ విధిగా ప్రారంభమవుతుందో అది ఉపవాసాలు ముగించి పండుగ యొక్క నిలవంక మనం చూసిన వెంటనే దాని యొక్క విధి సమయం మొదలవుతుంది. కానీ ఇది ప్రజలు ఎలాంటి ఇబ్బందిలో పడకుండా ఉండడానికి అల్లా వైపు నుండి గొప్ప కరుణ కటాక్ష. అందుకొరకు నేను మాటి మాటికి చెబుతూ ఉంటాను, ఇస్లాం ఏ కాలంలో కూడా, ఏ సమాజంలో కూడా, ఏ మనిషికి కూడా ఇబ్బందిలో పడవేయడానికి రాలేదు. మనిషిని ఇబ్బందిలో నుండి బయటికి తీసి అతడు స్వయంగా అంధం మరియు తన యొక్క గుడ్డి జ్ఞానంతో ఏ సంకెళ్లలో బంధించబడ్డాడో దాని నుండి విముక్తి కలిగించడానికి ఇస్లాం వచ్చింది. అయితే ఇక్కడ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు, కొంచెం ఇబ్బంది కలగవచ్చు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు రెండు రోజుల ముందు కూడా ఇవ్వచ్చు అన్నటువంటి అనుమతి ఇచ్చారు. ఆ హదీస్ తర్వాత వస్తుంది. ఈ హదీస్ ఆధారంగా మనం తెలుసుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం మనలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పుడు విషయాలను మనం తప్పకుండా మానుకోవాలి. అదేమిటంటే, ఒకటి, కొందరు రమదాన్ ఆరంభం నుండే మొదటి నుండే ఫిత్రా దానం ప్రజల నుండి జమా చేయడం మొదలు పెడతారు. కొన్ని ప్రాంతాల్లో ఇలా జరుగుతూ ఉంది. ఇది తప్పు విషయం. రెండవది, తుమతుల్ లిల్ మసాకీన్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అంటే పేదవారికి అని. అయితే ఇది కాకుండా మా ఊర్లో మస్జిద్ కట్టడానికి అని కూడా కొందరు ఫిత్రా దానం జమా చేస్తారు. మరికొందరు కబ్రిస్తాన్ గురించి, కబ్రిస్తాన్ కంపౌండ్ గోడ గురించి అని జమా చేస్తారు. మరికొందరు పెళ్లి కాని అమ్మాయిల పెళ్లిల గురించి అని జమా చేస్తూ ఉంటారు. ఇంకా వేరే ఎన్నో ఉద్దేశాలతో జమా చేస్తూ ఉంటారు. ఈ సదకతుల్ ఫిత్ర్ అన్నది అవన్నీ ఉద్దేశాల గురించి కాదు అన్న విషయం మనం గ్రహించాలి. ఇక్కడ మూడో విషయం, మనిషిపై సదకతుల్ ఫిత్ర్ ఏదైతే విధిగా ఉందో అతడు స్వయంగా పేదవారికి చెల్లించలేకపోతే మధ్యలో ఎవరికైనా చేర్పించవచ్చు. అతడు అవసరం ఉన్న వారి వరకు చేర్పిస్తాడు. ఇలా కూడా సాధ్యం మరియు అనుమతి ఉన్నది. ఇక తర్వాత అది చదువుదాము. తర్వాతి అంశం, ఫిత్రాదానం ఒక సా పరిమాణంలో చెల్లించాలి. సా అనేది పావు తక్కువ మూడు సేళ్లకు లేదా 2.5 కేజీలకు సమానమైన కొలమానం. ఫిత్రాదానం చేయడం ప్రతి ముస్లిం విధి. అతను బానిస అయినా, స్వేచ్ఛాపరుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, పెద్దవాడైనా, పిన్నవాడైనా, ఉపవాసి అయినా, ఉపవాసం లేనివాడైనా, జకాత్ ఇచ్చే స్తోమత కలిగిన వాడైనా లేనివాడైనా సరే. హజరత్ ఇబ్నే ఉమర్ రదియల్లాహు తాలా అనుహు ఉల్లేఖనం, దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి ముస్లిం బానిస, స్వేచ్ఛాపరుడు, స్త్రీ, పురుషులు, పెద్దలు, పిన్నలు అందరూ ఒక సా బాల్లీ లేదా ఒక సా ఖర్జూర పండ్లను ఫిత్రా దానంగా ఇవ్వడాన్ని విధిగా చేశారు. సహీ ముస్లిం మరియు బుఖారీ హదీస్. చూడండి, ఈ హదీస్ లో మనకు ముఖ్యంగా తెలుస్తున్నటువంటి కొన్ని బోధలు ఏమిటంటే, సా ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక కొలమానం. సామాన్యంగా నా చిన్నప్పుడు పల్లెటూరులలో నేను విన్నాను, సోలా అని అనేవారు కొందరు. అది సుమారు దాంట్లో కూడా ఒక 4 కిలోల వరకు వచ్చేది. మరి కొన్ని వేరే మన తెలుగులో గ్రామాల్లో కొన్ని పదాలు కూడా ఉన్నాయి. అయితే ఆ కాలంలో సా అని ఉపయోగించబడేది. అయితే ఇప్పుడు దాన్ని ఒక ఇది ఒక
కొలమానం తూకం కాదు. అందులో ఒకవేళ బియ్యం ఉండేది ఉంటే, దాన్ని మనం జోకేది ఉంటే దాని యొక్క వేటు వేరుగా ఉంటుంది. అదే అందులో మనం ఖజూరాలు వేసేది ఉంటే, మళ్ళీ దాన్ని మనం తూకం చేస్తే దాని యొక్క వేటు మన బియ్యం వేటుకు సమానంగా ఉండవు. అయితే ఇక్కడ స అని ఏదైతే చెప్పడం జరిగిందో, మరి ఈ రోజుల్లో మన ఏరియాలలో మన ప్రాంతాలలో అధిక శాతం ప్రజలు బియ్యం ఉపయోగిస్తూ ఉంటారు, అది వారి యొక్క మూల ఆహారం అని చెప్పడం జరుగుతుంది. టిఫిన్లో మరి నా రాత్రిపూట కొన్ని సందర్భాలలో చపాతీలు, పరోటాలు, ఇడ్లీలు వేరే కొన్ని అవి దానిని మూల ఆహారం అని అనబడదు కదా. అయితే బియ్యంలో మనం లెక్కిస్తే సుమారు 2 కిలోల 600, 700, 650 పావుదొక 3 కిలోలు ఈ విధంగా, ఎందుకంటే బియ్యంలో కూడా కొంచెం వెయిట్ పరంగా చిన్నపాటి మార్పు ఉంటుంది గనక. ఈ హదీస్ మరియు దీని తర్వాత కూడా హదీస్ చదవడం జరుగుతుంది. ఈ రెండింటి ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని ఆహార ధాన్యాల పేర్లు కూడా ప్రస్తావించారు, ఏవైతే ఆ కాలంలో వారికి ఆహారంగా ఉండినవో. అయితే దీని ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో దిర్హం దీనార్ రూపంలో కరెన్సీ ఉన్నప్పటికీ దాని నుండి జకాత్ చెల్లించాలి అని చెప్పడం జరగలేదు. అందుకొరకు ఈ హదీత్ను మనం ఇలాగే ఆచరించే ప్రయత్నం చేయాలి. ఈ హదీత్ ద్వారా బోధపడుతున్న మరో విషయం ఏంటంటే, బానిస మరియు ఎవరైతే స్వేచ్ఛగా ఉన్నాడో, మనిషి బానిసత్వంలో లేడు, పురుషుడు మరియు స్త్రీ, చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరిపై అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, దీని ద్వారా కొందరు ఏదైతే భావిస్తారో జకాత్ ఎవరిపై విధిగా ఉందో వారిపై ఫిత్ర దానం ఉంది అని, అది కూడా తప్పు విషయం. ఎందుకంటే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ప్రతి ఒక్కరిపై అని, బానిసపై జకాత్ ఉండదు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ చెప్తున్నారు బానిస కూడా ముస్లిం అయి ఉండేది ఉంటే అతను ఉపవాసం ఉంటున్నాడు, అతని ఉపవాసంలో జరిగే పొరపాట్లకు పరిశుభ్రంగా మరియు పరిహారంగా ఫిత్రాదానం ఇవ్వాలి అని. తర్వాత హదీస్ చదువుదాము. జజాకుమల్లాహు ఖైరా. బరకల్లా ఫీక్ షేఖ్. షేఖ్, ఈ హదీస్ గురించి చిన్న ప్రశ్న కూడా ఉంది, అడగవచ్చు ఇప్పుడే. ఆ ప్రశ్న కూడా ఇక్కడే రాయడమైంది. తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు లేదా అప్పుడే పుట్టిన బిడ్డ తరపు నుంచి కూడా జకాతుల్ ఫిత్ర ఇవ్వాలా? ఒకవేళ బిడ్డ పుట్టి చనిపోతే కూడా? ఇక్కడ గమనించండి, ఈ ప్రశ్న గురుకు సమాధానంగా ధర్మ పండితులు చెప్పిన విషయం ఏంటంటే, పండుగ కంటే ముందు పుట్టినవారు వారి వైపు నుండి సదకతుల్ ఫిత్ర్ ఇవ్వాలి, ఫిత్రానా ఇవ్వాలి. కానీ ఎవరైతే నిలవంక చూసేకి ముందు చనిపోయారో, గమనించండి, నిలవంక చూసేకి ముందు చనిపోయారో వారి వైపు నుండి ఫిత్రదానం ఇచ్చే అవసరం లేదు. మరి ఎవరైతే గర్భంలో ఉన్నారో వారి వైపు నుండి ఇచ్చే అవసరం లేదు. కొందరు సలఫ్ల నుండి వచ్చింది అని కొందరు పండితులు పేర్కొన్నారు. కానీ సర్వసామాన్యంగా దీని గురించి ఫత్వా ఏమిటంటే, పుట్టలేదు ఇంకా తల్లి కడుపులోపట్నే ఉన్నారు, వారి వైపు నుండి ఇచ్చే అవసరం లేదు. కానీ పండుగ కంటే ముందు పుట్టారు అంటే వారి వైపు నుండి ఇవ్వాలి. మరి నిలవంక చూడక ముందు ఎవరైతే చనిపోయారో వారి వైపు నుండి ఇచ్చే అవసరం లేదు. జజాకుల్లాహ్ ఖైరన్ షేఖ్. తర్వాత అంశం, ఫిత్రాదానం ధాన్యం రూపేణ ఇవ్వడం ఉత్తమం. గోధుమలు, బియ్యం, బార్లీ, ఖర్జూర పండ్లు, కిష్మిష్, జున్నులలో ఏది ఎక్కువగా ఆహారంగా తినే వాడుకలో ఉంటుందో అదే ఇవ్వాలి. హజరత్ అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారి జీవిత కాలంలో మేము తినే ఆహార పదార్థం నుండి పేదవారికి ఒక సా జకాతుల్ ఫిత్ర్గా ఇచ్చేవారము. మా ఆహారం బాల్లీ కానీ, ఎండు ద్రాక్ష అంటే కిష్మిష్ కానీ, జున్ను కానీ లేదా ఖర్జూర పండ్లు కానీ ఉండేది. సహీ బుఖారీ మరియు ముస్లిం. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు వారు చెప్పే ఈ మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అని ఇక్కడ ఏదైతే అంటున్నారో, ఈ విషయం
తర్వాత ఒక సందర్భంలో చెప్తున్నారు అప్పటికి మన నలుగురు ఖలీఫాలు ఖలీఫా రాషిదీన్ చనిపోయి ఉన్నారు అప్పుడు ఏదో ఒక సంఘటన జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని సదకతుల్ ఫిత్ర్ ఇచ్చే విధానం ఇది మేము ప్రవక్త కాలంలో ఈ విధంగా ఇచ్చే వారిమి అని స్పష్టపరుస్తున్నారు అయితే దీని ద్వారా కూడా మనకు తెలుస్తున్నది ఏమిటంటే మనం ఆ ధాన్యాలలో ఇవ్వాలి మరియు ఒక కులమానంలో ఇవ్వాలి కేవలం డబ్బులు ఇచ్చేస్తే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సంపూర్ణ సున్నత్ మనం అదా చేసిన వారిమి కాము చివరి హది చివరి అంశం ఆఖరి ఉపవాసం విరమించిన అంటే ఇఫ్తార్ చేసుకున్న తర్వాత నుండి ఫిత్రా దానం చెల్లించే సమయం మొదలవుతుంది పండుగకు ఒకటి రెండు రోజుల ముందు కూడా చెల్లించవచ్చు ఇంటి పెద్ద తన ఇంటి వారి తరపు నుండి అంటే భార్య పిల్లలు తల్లిదండ్రులు నౌకర్ల తరపు నుండి ఫిత్రా దానం చెల్లించాలి హజరత్ నాఫే రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ఇబ్నె ఉమర్ రదియల్లాహు తాలా అన్హు తన ఇంట్లోని పెద్దలు పిన్నలందరి తరపున ఫిత్రాదానం చెల్లించేవారు ఆఖరికి నా కుమారుల తరపున కూడా చెల్లించేవారు ఆయన ఫిత్రాదానాన్ని సేకరించడానికి నియమితులైన వారికి కూడా ఫిత్రాదానం ఇచ్చేవారు ఇంకా ప్రజలు ఈదుల్ ఫితర్కి ఒకటి రెండు రోజుల ముందే ఫిత్రాదానాన్ని చెల్లించేవారు సహీ బుఖారీ హదీస్ నంబర్ 2024 ఇక్కడ కూడా మనకు చాలా స్పష్టమైంది అయితే ఇందులో మనకు తెలిసినటువంటి కొన్ని కొత్త విషయాలు ఏంటంటే వాస్తవానికి ఫిత్రా అన్నది ప్రతి వ్యక్తిపై వ్యక్తిగతంగా ఉంది కానీ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారు తన ఇంటిలో ఉండే ప్రతి ఒక్కరి వైపు నుండి చివరికి వారి యొక్క బానిసల వైపు నుండి కూడా ఇచ్చేస్తే అది చెల్లుతుంది అల్లా వద్ద పుణ్యం ప్రతి ఒక్కరికి లభిస్తుంది అలాగే ఇందులో మరొక విషయం మనకు బోధపడుతున్నది ఏంటంటే ఫిత్రా దానం అన్నది దీనిని సామూహికంగా పాటించడం వల్ల కూడా ఇంకా ఎక్కువ లాభం కలగవచ్చు నేను నాకు తెలిసిన వారికి ఇచ్చేసాను ఫలానాతను అతనికి తెలిసిన వారు ఇచ్చారు అల్హమ్దులిల్లా పర్వాలేదు చెల్లుతుంది కానీ మనం ఎక్కడైతే ఒక ఏరియాలో ఉన్నామో ఆ ఏరియా వారందరూ కూడా ఐక్యంగా ఒక కమిటీగా ఎలాగైతే బైతుల్ మాలి అని అంటామో కమిటీ పరంగా ఫిత్రా దానాన్ని జమా చేసి అక్కడ ఉన్న ఏరియాలో ఎంతమంది పేదవాళ్ళు బీదవాళ్ళు వారందరి యొక్క లిస్ట్ తీసుకొని వారికి ఐక్యంగా సామూహికంగా చెల్లించడం ద్వారా ఇంకా బరకత్ అనేది ఇందులో శుభం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టాపిక్కు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు ఇంతకు ముందు కూడా వచ్చాయి మరియు ఇంకా రంజాన్కు ముందు కూడా ఇన్షాల్లా రాబోతాయి అందుకొరకు ఈ విషయాల వరకు ఇన్షాల్లా ఇప్పటికి మనం సమాప్తం చేసి ఇక ప్రశ్నోత్తరాల వైపునకు సాగుదాము జజాకుమల్లాహు ఖైరా బారకల్లాహు ఫీకుం